ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపుతోందని పీసీసీ జనరల్ సెక్రటరీ బొడ్డు శ్రీనివాసరావు పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు కేంద్ర ప్రభుత్వం తీరుపై మెరుచుపడ్డారు. పెరిగిన ధరలు తక్షణమే తగ్గించాలని కోరుతూ పెందుర్తిలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆడారి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి వల్ల ప్రజలందరూ ఒకవైపు ప్రాణాలు కోల్పోవడం మరోవైపు ఉపాధి కోల్పోయారని ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలపై కేంద్రం ఆర్థిక భారం మోపడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ రుతుల శ్రీరామమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకు వెంకటేశ్వరరావు, గండి సన్నిబాబు, ఎస్కే షఫీ తదితరులు పాల్గొన్నారు. మా ప్రీత నాయకురాలు సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు పెరిగినటువంటి పెట్రోల్, గ్యాస్, డీజిల్ నిత్యావసర ధరలు తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు पेट्रोल डीजिल वंट गैस नित्यावसर वस्तु नून यानी उल्लपयूल यानी कायगूल के राष्ट्र प्रभुत् तन दिन शैली विपरीत धर